హాయ్ హలో. ఈ ఇంతకు ముందు క్లాస్లో మనం ఫోటోషాప్ ఫస్ట్ లెసన్లో ఫోటోషాప్ గురించి అంటే పేజ్ ఎలా ఓపెన్ చేయాలా, న్యూ పేజ్ని ఎలా ఓపెన్ చేసుకోవాలని డిస్కషన్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్ టూలో మనము ఫోటోషాప్ సెట్టింగ్స్, ఆ పేజ్ యొక్క సెట్టింగ్స్ కొంచెం ఎలా మనము ఎడిట్ చేసుకోవాలనేది డిస్కషన్ చేసుకున్నాం. ఎందుకంటే ఫోటోషాప్లో సెట్టింగ్స్ చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో వర్క్ చేసేటప్పుడు ఈ సెట్టింగ్స్ తెలియకపోతే వాటి వల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుండి కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి కొన్ని సెట్టింగ్స్ మనం ముందుగా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. మీకు తెలుసు ఇప్పుడు ఫోటోషాప్ ఎలా ఓపెన్ చేయాలనేది మీకు తెలుసు. ఫోటోషాప్ ఓపెన్ అవ్వగానే మీరు ఒకసారి విండోస్లోకి వెళ్ళి జస్ట్ F8 అని మీరు ప్రెస్ అయినా వస్తుంది. ఇన్ఫో ఓపెన్ చేసుకున్నాం ఒకసారి. ఇక్కడ ఇన్ఫో అనేది మీరు చూసినట్లయితే ఇక్కడ ఇన్ఫో అని మీకు కనబడుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు న్యూ గురించి కొంచెం తెలుసు కాబట్టి ఒకసారి న్యూ పేజ్ తీసుకున్నాం. న్యూలో ఒకసారి వెబ్ తీసుకున్నాం. ఓకేనా, వెబ్ తీసుకొని ఓకే చేసినట్లయితే మనకి ఒక న్యూ పేజ్ వస్తుందన్నమాట. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్యూల్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మార్కెట్యూల్. ఈ మార్కెట్యూల్ మనం ఇలా తీసుకున్నాం అనుకో, ఇది మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను సింపుల్గా వేసి చూపిస్తాను. ఇది చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసిన ఈ మార్కెట్యూల్ యొక్క సైజు చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఫోటోషాప్లో సైజెస్ చాలా ఇంపార్టెంట్. ఫోటోషాప్లోనే కాదు, మనము మన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం జాబ్స్కి వెళ్తాం. జాబ్స్కి వెళ్తే మీరు బాగా ఆలోచించండి, మీరు వెబ్ డిజైనింగ్ సైడ్ అయినా వెళ్ళండి, గ్రాఫిక్ డిజైన్ సైడ్ అయినా వెళ్ళండి, అలా లేదు ఇంకా వేరే కోడింగ్ సైడ్ అయినా వెళ్ళండి, మనకి ఎంతో కొంత డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక డిజైన్ చేస్తేనే కదా మనం డెవలప్ చేసే యాప్స్ కానీ వాటిలో ఏదింట్లో అయినా హైలైట్ అవ్వడానికి డిజైనింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని దయచేసి మనకి సైజెస్ చాలా ఇంపార్టెంట్ ఫోటోషాప్లో, ఈ విషయం మర్చిపోవద్దు. మనం ఒకసారి ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేశారంటే మీరు చూడండి విర్త్ వచ్చి ఇక్కడ మీరు కనబడుతుంది నీట్గా. విర్త్ 411 అంటే 411 విర్త్ ఉంది, హైట్ వచ్చి 224 ఉంది అని కనబడుతుంది. ఇంకొక విషయం ఏమంటే మీరు బాగా గమనించాలి, ఇక్కడ 6GB అని కనబడుతుంది కదా. 6GB అంటే ఫోటోషాప్లో వీటి యొక్క మీనింగ్ వచ్చి రెడ్ గ్రీన్ బ్లూ అనమాట. ఇది ఎక్కువ ఈ 6GB వచ్చి మనం ఫొటోస్కి యూజ్ చేస్తాం. అది కూడా ఒకసారి చెప్తాను. ఇక్కడ మనం న్యూ తీసుకుంటాం కదా, మీరు మనం న్యూ తీసుకుంటానట్లే మీరు ఒకవేళ ఫోటోషాప్ సీసీ కాకుండా ఓల్డ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసినట్లయితే మీకు ఇక్కడ అడుగుతుంది అనమాట మీరు ఏది తీసుకుంటున్నారు, 6GBనా ఏది తీసుకుంటున్నారు. సో మనకు అడ్వాన్స్డ్ కాబట్టి దీంట్లో అడగడం లేదనమాట. ఇక్కడ మీకు 6GBనా సీఎం బైకేనా అని అడుగుతుంది అనమాట. సో 6GB అంటే మనం ఫోటో ప్రింట్ కానీ లేదంటే ఇంటర్నెట్లో ఫొటోస్ కానీ ఎడిటింగ్స్ పరంగా మనం 6GBని యూజ్ చేస్తామన్నమాట. సీఎం బైకే అంటే అంటే ఏం లేదు, మనము ఏదైనా సినిమా బ్యానర్స్ ట్రై చేస్తుంటున్నాం, ఫ్లెక్సీలు ప్రింట్లు అటువంటి వాటికి ఏం చేస్తామంటే సీఎం బైకే చేస్తామన్నమాట. ఈ రెండింటికి మధ్య తేడా ఏమంటే ఒకసారి మనం బాగా గమనించినట్లయితే 6GB మనం ఏదన్నా ఒక వర్క్ చేసుకొని సీఎం వైకే ల్యాబ్లో వెళ్ళి మనం ప్రింట్ తీసుకున్నట్టయితే కలర్స్ అనేది చేంజ్ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట. సో అందుకని మనం ఫోటో వర్క్ చేసేటట్లయితే మనం 6GB తీసుకుంటాం, లేదు బ్యానర్లో వర్క్ చేసామనుకో అలాంటప్పుడు మనం సీఎం వైకే తీసుకుంటే చాలా బెస్ట్ అనమాట. ఓకే, మీకు ఈ మార్కెట్ టూల్ గురించి కూడా మళ్ళీ నేను రాబోయే క్లాసులో ఇంకా మీకు చెప్తాను. నెక్స్ట్ మీరు ఇక్కడ కొంచెం గమనించినట్లయితే ఇక్కడ చూడండి హ్యారో మార్క్స్ ఉన్నాయి కదా, ఇలా క్లిక్ చేస్తే హ్యారో మార్క్స్ వెళ్తున్నాయి మళ్ళీ రాను వస్తున్నాయన్నమాట. మీరు బాగా గమనించారంటే ఇలా డ్రాగ్ చేసి కూడా మనం ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇన్ఫో కూడా ఇలా డ్రాగ్ చేసి చూడండి ఇలా తీసుకోవచ్చు అనమాట ప్రతి టూర్. వీటితో పాటు మీరు గమనించారంటే ఇక్కడ ఇంకో టూల్ కనబడుతుంది, ఇది మనం క్లోజ్ చేసుకున్నాం హ్యారో మార్క్తో. చూడండి ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు, పేజ్లో మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. వీటన్నిటి గురించి నేను రాబోయే క్లాసులో మళ్ళీ కూడా చెప్తాను. మీరు జస్ట్ పేజ్ సెట్టింగ్స్ కొంచెం తెలుసుకుంటే మీకు రాబోయే రోజుల్లో చాలా బాగుంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మనం ఏదన్నా ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం, ఇది గ్రాడియంట్కి సంబంధించిన ఆప్షన్ అనమాట.
ఇది కూడా మనం తీ సైడ్ కి పెట్టుకున్నాం ఓకే నా వీట్లో కలర్స్ సంబంధించినవి ఉంటాయి అన్నమాట మనకి అంటే ఇప్పుడు చూడండి బ్లూ బ్లూలో మనకి చాలా కలర్లు ఉంటాయి మనకి ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకో అన్నమాట బేసిక్గా మనకి కొన్ని సందర్భాల్లో కలర్ కాంబినేషన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట సో ఫోటోషాప్ వచ్చి గ్రాడియంట్ కలర్లో చూడండి మనకి ఇచ్చిందన్నమాట చాలా మంచి ఆప్షన్ మన డిజైనింగ్ చేసుకునే సందర్భాల్లో ఈ ఆప్షన్ వచ్చి చాలా బాగుంటుంది అన్నమాట చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఈ కలర్లు మనం సెలెక్ట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఇప్పుడు చూడండి ఎంత బాగుందో గ్రాడియంట్ కలర్ చాలా సింపుల్గా బాగుంటుంది అన్నమాట మనం మనకి ఇది ఒక చిన్న షార్ట్కట్లో ఫోటోషాప్ ఇవ్వడం కూడా జరిగింది మీరు చూసినట్లయితే ఒకవేళ మీకు ఆల్రెడీ ఫోటోషాప్ CS2 వాటి గురించి CS2 కన్నాడు ఫోటోషాప్ 7 ఓల్డ్ వర్షన్ మీకు ఏదైనా ఐడియా ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా మీకు తెలుస్తుందన్నమాట వాటిలో ఎటువంటి ఆప్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు లేయర్ ఉంది కదా ఈ లేయర్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట రాబోయే క్లాసులు ఎందుకంటే ప్రతి వర్క్లను ఈ లేయర్ వచ్చి మనకి కొంచెం అటెంప్ట్ చేయడం వస్తుంది అది ఎట్లా అంటే నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఒక లేయర్ తీసుకున్నాం ఇక్కడ చూడండి ఈ లేయర్లో మనం ఇలా క్లిక్ చేసామనుకో వెళ్ళిపోతుంది చూడండి అంటే చెక్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది నెక్స్ట్ ఏమంటే ఇక్కడ ఏదన్నా ఒక లేయర్ తీసుకున్నాం న్యూ అని తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఇక్కడ మార్క్యూ టూల్ సహాయంతో ఏదన్నా ఇలా డ్రాగ్ చేసి దాని మీద ఒక కలర్ నేను అప్లై చేశాను అనుకోండి చూడండి పైన వచ్చింది కలర్ అదే కలరు మనం వర్క్ చేసిన ఇక్కడ ఇంకో కలర్ ఉంది కదా దీనికన్నా కిందకి వెళ్ళాలనుకో లేయర్ని మనం కిందకి డ్రాగ్ చేసామంటే కిందకి వెళ్ళిపోతుంది అనమాట ఇలానే ఫొటోస్ కూడా లేయర్ ద్వారా మనం అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఉంటామన్నమాట సో ఇది ఒక మీరు మనం బాగా గమనించాలి ఫ్రెండ్స్ నేను ఈ లేయర్ గురించి మొత్తం తర్వాత మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా వీటన్నిటితో పాటు మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి నేను చెప్దాం అనుకుంటున్నా ఫ్రీక్వెన్సెస్ గురించి మనం మెయిన్ ఈరోజు క్లాస్లో మనకి కావాల్సింది వచ్చి ఫ్రీక్వెన్సెస్ అనమాట మీరు ఒకసారి ఎడిట్లో వెళ్ళారంటే ఇది ఓన్లీ విండోస్లో మాత్రమే ఎడిట్లో ఫ్రీక్వెన్సెస్ వస్తాయి మ్యాక్ వల్ల అటువంటి కంప్యూటర్లో అయితే కొద్దిగా ఆప్షన్ మనము వేరే చోట వెతుక్కోవాల్సి వస్తుంది ఓకే మీరు బాగా గమనించండి ఎడిట్లోకి వెళ్ళి ఒకసారి ఫ్రీక్వెన్సెస్ మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటర్ఫేస్ ఒకసారి క్లిక్ చేయగానే ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీరు గమనించాలి బాగా ఇక్కడ చూడండి ఇక్కడ మనకి 1 2 3 4 ఉన్నాయన్నమాట వీటిలో డిఫాల్ట్గా మనం ఇది మేము పెట్టుకున్నాం అనుకో బ్లాక్గా ఉంటుందన్నమాట అంటే ఐకి ఎటువంటి వర్క్ కాకని చాలామంది బ్లాకే పెట్టుకొని వర్క్ చేస్తారనమాట కొంతమంది ఇంకొంచెం డిమ్గా ఉండడానికి ఇలా ఓకే చేస్తారు చూసారా వైట్ ఇంకా వైట్ మనకంటే మనం వర్క్ చేసేటప్పుడు మనకి ఎలా కావాలన్నా ఈ ఆప్షన్ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట అలాగే ఇక్కడ డిఫాల్ట్గా మనకి ఆటోమేటిక్గా అన్నీ డిఫాల్ట్గా ఉంటాయి మనం ఈ సెట్టింగ్స్ వచ్చి ఎడిట్ చేయడం అంత మంచిది కాదు వర్క్ స్పేస్లో కూడా ఇవి ఆటోమేటిక్గా ఇవి ఎలా ఉన్నాయి సెట్టింగ్స్ ఎలానే ఉండాలి ఇక్కడ లార్జ్ టూల్ని ఒకసారి మీరు క్లిక్ చేశారనుకోండి మీరు గమనించండి లార్జ్ టూల్ క్లిక్ చేసామంటే కొద్దిగా సైజు అప్ అండ్ డౌన్ అవుతుందన్నమాట లార్జ్ మీద ఓకే ఉంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది అది మనం క్లిక్ చేయగానే ఏమవుతుందంటే కొద్దిగా సైజ్ అనేది డౌన్ అయిపోతుంది అన్నమాట ఇది ఒక ఆప్షన్ అనమాట ఇది ఇవన్నమాట ఇంకా మనం టూల్స్లో వెళ్తే ఎప్పుడు కూడా టూల్స్లో మనం ఏమి ఎడిట్ చేయగలదు అనమాట ఎందుకంటే టూల్ చాలా ఇంపార్టెంట్ సో ఫ్రెండ్స్ ఇవి మనము ఎక్కువ ఎడిట్ చేస్తే అంత మంచిది కాదు కాకపోతే కొన్ని సందర్భాల్లో ఫోటోషాప్లో లాంగ్వేజ్లు అన్న ఎడిట్ చేసుకోవడం కూడా దీంట్లోనే ఉంటుంది నేను ఆప్షన్ కూడా తర్వాత నేను మీకు ఇస్తాను బై ఛాన్స్ మీరు ఏదన్నా చేశారంటే రీసెట్ కానీ కొట్టేశామంటే మనకి ఇంతకుముందు మనం ఎడిట్ చేసిన ఒకవేళ మీ ఫోటోషాప్లో మెయిన్ థింగ్ ఏమన్నా ఒకవేళ ఆప్షన్ చేంజ్ అయిపోయి మనకు సరిగా అర్థం కాని సందర్భంలో ఒకసారి రీసెట్ ఆల్ కొట్టేశామంటే కొంచెం అంటే సెట్టింగ్స్ వచ్చి కొద్దిగా రీసెట్ అవుతాయన్నమాట లేదంటే ఇక్కడ మీకు రీసెట్ ప్రిఫరెన్స్ ఉంది కదా ఇది మీరు ఒకసారి ఓకే చేసి ఓకే కొట్టారనుకో ఆటోమేటిక్గా ఇంతకుముందు ఎలా ఉన్నాయి సెట్టింగ్స్ అలా వచ్చేస్తాయన్నమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నేను ఓకే చేస్తున్నాను సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ విండోస్లో మీరు గమనించినట్లయితే ఇంకా మీకు ఇంతకుముందు నేను లేయర్ గురించి కూడా చెప్పాను
లేయర్ గురించి F7 షార్ట్ కట్ అన్నమాట. ఫోటోషాప్లో చాలా షార్ట్ కట్స్ ఉంటాయి కానీ మనకి పైన కొన్నే కనబడతాయన్నమాట. ఓకేనా, ఈ లేయర్ F7 వచ్చి మనకి చాలా ఇంపార్టెంట్, మీరు రాసుకున్నా కూడా చాలా మంచిది. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో నేను జస్ట్ సింపుల్గా మీకు పేజ్ ఎలా ఎడిట్ చేసుకోవాలి అని కొంచెం అంత డెప్త్గా కాకుండా సింపుల్గా చెప్పాను. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొంచెం ఫోటో ఎలా ఓపెన్ ఎలా చేసుకోవాలి, వాటిని ఎలా ఎడిట్ చేయాలనేది నేను మళ్ళీ మీకు చెప్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం తీసిన ఒక ఈ ఇన్ఫోని వీటన్నిటిని మనం ఇలా మళ్ళీ పేజీలు కూడా సెట్ చేసుకుని ఉండొచ్చు ఒకే సైడ్. ఓకేనా, ఇలా సెట్ చేసి పెట్టుకుంటే ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది. దాంతోపాటు ఈ మొత్తం తీసి ఇలా సైడ్కి పెట్టుకున్నాం అనుకో, ఏ డిస్టర్బ్ లేకుండా ఉంటుంది అనమాట. అంటే వర్క్ చేసేటప్పుడు మనకి డిస్టర్బ్ రాకుండా ఒక సైడ్కి ఉండిపోద్ది అనమాట. అలా ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ లేయర్ని మనము టూల్ బాక్స్ని మనం ఎలా కావాలంటే అలా మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీకు ఏదన్నా ఫోటోషాప్లో డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే చాలా సంతోషం, ఎందుకంటే నేను కూడా మీ డౌట్స్ని క్లియర్ చేయగలను. థ్యాంక్ యూ.